హైదరాబాద్ సరూర్ నగర్ పరువు హత్య కేసులో తీర్పు వెలువడింది. ఇద్దరు నిందితులకు యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. ఇద్దరు సోదరులు సోదరి అస్రిన్ భర్తను చంపిన కేసులో తీర్పు వెలువరించింది. బాలానగర్కు చెందిన నాగరాజును ప్రేమ వివాహం చేసుకుంది అస్రిన్. వివాహం ఇష్టం లేని సోదరులు నడి రోడ్డుపై కత్తులతో దాడి చేసి యువతి భర్తను చంపేశారు. సరూర్ నగర్లో సంచలనం నాగరాజు హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సరూర్ నగర్లో సంచలనం సృష్టించిన నాగరాజు హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఇద్దరు నిందితులు కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డీసీపీ సాయిశ్రీ గారు ఉన్నారు. మేడం, చెప్పండి, సెన్సేషన్ కేసు మొత్తానికి జడ్జిమెంట్ వచ్చింది. ఎట్లా అంటే ఎటువంటి ఎవిడెన్స్లు మీరు ప్రొడ్యూస్ చేశారు? ఎవిడెన్స్ అనేది మనము టెక్నికల్తో పాటు మనకి అక్కడ జరిగిన సర్కమ్స్టాన్సెస్ అవన్నీ కూడా మనం ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి టెక్నికల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఎవిడెన్స్ మనం కోర్టులో సబ్మిట్ చేయడంతో పాటు ఆ ఎవిడెన్స్ని మనము కోర్టుకి నమ్మించగలిగినాము. అండ్ అదేవిధంగా ప్రూవ్ చేయగలిగినాము బియాండ్ అ డౌట్. దాని మూలాన ఈరోజు మనకి ఈ లైఫ్ కన్విక్షన్ అన్నది రావడం జరిగింది. దానికి ఇది కొంత సెన్సేషన్గా మారినటువంటి మర్డర్ కేసు. ఈ తీర్పుతో భవిష్యత్తులో ఇటువంటి నేరాలకు పాల్పడే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా దీంట్లో పోలీస్ తరఫున మనము ఇన్వెస్టిగేషన్ ఒకటే కాదు, మనము ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అడిగాము. అండ్ ఫాస్ట్ ట్రాక్గా దీని సత్వర ట్రయల్ అడిగాము. దాని మూలాన ఈ కేసు జరిగిన కొద్ది కాలానికే మనకి కేసులో తీర్పు అన్నది రావడం జరిగింది. అండ్ ఈ తీర్పులో చూస్తే మనకి 3 భాగాల్లో 3 లైఫ్ కన్విక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆనరబుల్ జడ్జ్ గారు. సో ఒకటి మర్డర్కి అయితే, ఒకటి వాళ్ళిద్దరూ కలిసి దాన్ని కుట్ర చేయడానికి, అండ్ అట్లానే SC ST కేసులో కూడా ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. అండ్ కాబట్టి దీని మూలాన మనం చెప్పగలిగింది ఒకటి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నేరం చేసిన ఏ మనిషి తప్పించుకోలేడు. అండ్ ఖచ్చితంగా నేరం చేసే ముందు ఖచ్చితంగా ఏ మనిషి అయినా మరోమారు ఆలోచించాలి. అండ్ మానవత్వంకి మించిన మంచితనం ఎక్కడా ఉండదు. కాబట్టి మానవులము అని మర్చిపోయి తప్పుకి చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కోర్టులో ఎటువంటి వాదనలు కొనసాగారు? అంటే నిందితులు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు అంటే ఏదైనా వాళ్ళ ఆర్గ్యుమెంట్లో ఏం చెప్పారు? అంటే వీలైనంత మటుకు ప్రయత్నం చేశారు తప్పించుకోవడానికి. యాక్చువల్గా ఏంటంటే మా నుంచి కూడా ఏంటంటే వీళ్ళు డెత్ కన్విక్షన్ కోసం అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సార్ ఏం చేశారంటే ఉన్న ఎవిడెన్స్ అయితే మ్యాక్సిమం సాటిస్ఫైడ్ ఎవిడెన్స్ పోలీస్ వారు 100% కోర్టుకు కావాల్సిన పూర్తి సాక్ష్యాలను కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. జడ్జి గారు పూర్తిగా సాటిస్ఫై అయిన తర్వాత పోలీస్ వారు ఏదైతే సాక్ష్యాలు అయితే సమర్పించారో 100% ఏంటంటే నేరం చేసిన విధంగా ఏంటంటే ఖచ్చితమైన సాక్ష్యాలు లభించినాయి. ఖచ్చితంగా పోలీస్ వారు చాలా కృషి చేశారు. కాబట్టి ఈరోజు ఒక నేరం చేసిన వ్యక్తిని కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు లైఫ్ అడిగినారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ సార్ ఏం చేసినట్టు వీళ్ళకి డెత్ అడిగారు, లైఫ్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి నిందితులకు సరూర్ నగర్లో సంచలనం సృష్టించినటువంటి నాగరాజు హత్య కేసుకు సంబంధించి నిందితులిద్దరికీ కూడా రంగారెడ్డి జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి నేరాలకు పాల్పడే వాళ్ళందరికీ కూడా ఈ తీర్పు ఒక గుణపాఠంగా ఉంటుందన్నది కూడా అటు పోలీసులు న్యాయవాదులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి వీడియో జర్నలిస్ట్ సురేష్తో కమల్ NTV హైదరాబాద్.